జంపింగ్ ఫ్రాగ్ 20 సెంటీమీటర్ల పొడవు 10 సెంటీమీటర్లు వెడల్పు గల ఒక పేపరు తీసుకుని 2 సమాన చతురస్రాలు వచ్చినట్లు మడత పెట్టాలి. ఇప్పుడు 2 చతురస్రాలను క్రిస్ క్రాస్గా మడత పెట్టాలి. ఈ 4 డయాగ్నల్స్ ఒకే దిశగా ఉండేటట్టు చూడాలి. ఇప్పుడు పేపర్ను త్రిప్పి మధ్యకు వచ్చేటట్లు 2 చిన్న తలుపులుగా మడత పెట్టవలెను. ఇప్పుడు ఇది కబోర్డ్ తలుపులుగా ఉంటుంది. మళ్ళీ పేపర్ను త్రిప్పి 2 పెద్ద త్రిభుజాకారంగా మడత పెట్టాలి. ఈ 2 పెద్ద త్రిభుజాలను మళ్ళీ సగానికి మడత పెట్టి 4 త్రిభుజాలుగా చేయాలి. ఈ 4 లంబకోణ త్రిభుజాలుగా వస్తాయి. వీటిని మళ్ళీ 2 రెట్లుగా మడత పెట్టినచో ముందు వెనుక కాళ్ళు వచ్చును. మళ్ళీ పేపర్ను వెనుకకు త్రిప్పి మధ్య లైన్ మీదుగా మడత పెట్టినచో ఫ్రాగ్ వెనుక ఎముకగా ఏర్పడును. ఇప్పుడు ముందు భాగాన 2 త్రిభుజాలుగా మడత పెట్టినచో తల తయారగును. క్రింది త్రిభుజాన్ని మడత పెట్టినచో 2 పాకెట్స్ చూడవచ్చును. వెలుపలికి ఉన్న మడతలను ఆ పాకెట్స్ లోనికి దూర్చవలెను. అది తాళంగా పనిచేయును. అది ఎగరాలి అంటే జెడ్ ఆకారంలో స్ప్రింగ్ లాగా తయారు చేయాలి. దీనిని మనం ఒక ప్రక్కగా చూడవచ్చును. ఇప్పుడు ఆ స్ప్రింగ్ను నొక్కినచో అది ఎగురును. ఇప్పుడు ఒక కప్ పెట్టి అందులోకి దూకేటట్లు చూడాలి. ఇది స్నేహితులతో కలిసి సరదాగా ఆడుకోవచ్చును.